ఏపీ హెరిటేజ్ వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈరోజు మనం చూస్తున్నది గొట్టా బ్యారేజ్. గొట్టా బ్యారేజ్ ను వంశధార నదిపై 1972 నిర్మించారు. ఈ గొట్టా బ్యారేజ్ శ్రీకాకుళం జిల్లాలోని చీర మండలంలో నిర్మించారు. ఈ గొట్టా బ్యారేజ్ ఎడమ కాలువ ద్వారా 1,40,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. అలాగే 2006 కుడి కాలువను కూడా ఏర్పాటు చేసి 60,000 హెక్టార్లకు సాగునీరుని అందిస్తున్నారు. 2012 వచ్చిన వరదల వల్ల గొట్టా బ్యారేజ్ కు కొంత నష్టం వాటిల్లింది. సైఫాన్ వాలు 8 మీటర్ల లోతునకు కూరుకుపోయింది. దీనివలన ఎప్పటికైనా గొట్టా బ్యారేజ్ కు ప్రమాదం రాబోతుంది. ఈ గొట్టా బ్యారేజ్ నిర్మాణం 1972 నిర్మించినప్పటికీ ఇప్పటి వరకు చాలా హెక్టార్లకు నీటిని అందిస్తూ శ్రీకాకుళం జిల్లాలోని అనేక మండలాల్లో పంటలకు పచ్చదనంతో పాటు మంచి మంచి సంపదను కూడా అందిస్తున్నాయి. ఈ గొట్టా బ్యారేజ్ కు 4 దశాబ్దాల చరిత్ర కూడా ఉంది. 1972 నుంచి ఈ 2014 వరకు గొట్టా బ్యారేజ్ ద్వారా 800,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. వీక్షించినందుకు ధన్యవాదములు.